హాయ్ ఫ్రెండ్స్, మేము మీకు జంగల్లోకి రావడం జరిగింది. ఇది మా ఊరు జంగలి, దీన్ని కొడిశల అంటారు. మా వాడు టేక్ టాకులతో టోపీ తయారు చేస్తుండు. మేము బొడాగరేకలకు వచ్చినాం, భారీ వర్షం పడుతుంది. ప్రజెంట్ దట్టమైన జంగల్లో ఉన్నాం మేము, వర్షం ఎక్కువ అయింది. ఇప్పుడే షాట్ చేసినాం, చూడండి చుట్టూరు జంగల్ బాగు మొత్తం ఉంది. వర్షం పడడం వల్ల కెమెరా నానకుండా మీద ఆకు పెట్టినాం. సో వర్షం బాగా ఎక్కువ అయింది. అప్పుడు మావాడు టోపీ కుట్టేదాన్ని కష్టపడతాడు, వర్షం తక్కువ ఉందని చెప్పి వచ్చినాం. కానీ వీడికి వచ్చినాక వాన బాగా ఎక్కువ అయింది. జంగల్లో ఆయన వస్తున్నాం, ఇక టోపీ కుడతాం, కుట్టి ప్రయాణం సాగిస్తాం. మేము కుడుతుండు మావాడు టోపీ, ఆకులు లాతగుండుట్లా టోపీ సెట్ కాలేదు. మావాడు చెత్తరి తయారు చేస్తున్న అవి ఆకులతోని ఒక చెత్తరి సక్సెస్ఫుల్. ఎందుకంటే వర్షం బాగా ఎక్కువ అయింది, బాగా బీభత్సంగా కొడుతుంది. వర్షం చాలా ఎక్కువ అయింది. మావాడు టోపీ తయారు చేసిండు, చూడురా చెత్రి, టేక్ టాకులతో తయారు చేసిన చెత్రి. మేడిపోయి మా మామ కిషన్ మామ, చిన్న మామ వర్షం బాగా ఎక్కువైంది. ఇంత వానలో కూడా బొడాకరకాయల కోసం పోతున్నాం. ఎందుకంటే బొడాకరకాయలు అనేటి ఖచ్చితంగా ఈ వర్షాకాలం తినాలి, మనకు దొరికాయి ఈ టైంలో. ఎందుకంటే దానికి ఎలాంటి కెమికల్స్ కానీ ఏం వాడరు కాబట్టి, న్యాచురల్గా ఉండేటి పంట కాబట్టి చాలా శ్రేష్టమైంది. సిటీలలో ఇక్కడ ఆకాకరకాయ అంటారు, పల్లెటూళ్ళల్లో బొడాకరకాయ అంటారు. ఖచ్చితంగా తినాలి అది. వర్షం బీభత్సంగా ఎక్కువైంది, అయినా మేము ఇంకా జంగల్ లోపలికి పోతున్నాం. మందు అట్లాంటివి ఏముండయి, చాలా మంచి శ్రేష్టమైనది, ఆరోగ్యానికి మంచిది. ఖచ్చితంగా ఒక్కసారైనా తినాలి. సిటీలలో వండించేటి ఆ కాయలు అవి కొంచెం కెమికల్స్తో వండిస్తారు కాబట్టి కొంచెం కనుక్కొని రేట్ ఎక్కువ అయినా మాలకి కొంచెం కష్టపడి ఇట్లా విలేజ్లలోకి వచ్చి తినడానికి ట్రై చేయాలి. పల్లెటూళ్ళలో మాత్రం పక్క బొడాకరకాయల కోసం తిరిగి తెంపుకొని వంట చేసుకొని తింటే చాలా మంచిది. కాబట్టి ట్రై చేయండి. ఇంకా జంగల్ లోపలికి, ఇంకా లోపలికి వెళ్తున్నాం. చూడండి వర్షం బీభత్సానికి వాటర్ ఎట్లా పోతుంది. చెత్రి మంచిగా పనిచేస్తుంది, టేక్ టాక్ లో చెత్రి. వర్షానికి వరద ఎక్కువైంది. వాటర్ ఫ్లోయింగ్ ఎక్కువ ఉంది. ఉందా చెట్టు? ఈ చెత్తరి ముళ్ళలోకి వెళ్ళిపోతే చినిగిపోతుంది, కొంచెం జాగ్రత్త చూసుకొని పోవడం జరుగుతుంది. వర్షం బాగా అంటే బాగా కొడతాం, విభత్సమైన వాన. ఇట్లాంటిళ్ళ కింద గుడ్డేనుగులు పందులు అవి వండుకుంటాయి, అన్ని రకాల చూసుకుంటూ పోవాలి. కింద పాములు కూడా ఉంటాయి.
వాటర్ వర్ష బీభత్సం వాటర్ ప్రవాహం ఎవరో జంగల్లో కట్టెలు నరికి పడేసారు పచ్చి కట్టెలు ఇది అడవిని నాశనం చేస్తారు బుడ దగ్గరకాయ చెట్టు అనేది ఇట్లుంటుంది ఇప్పుడే స్టార్టింగ్ దీనికి కాయలు ఏం పడలేదు ఇది బుడ దగ్గరకాయ యొక్క తీగ ఆకు యొక్క చెట్టు మొదలు ఇది పెద్దదైతే మన కాయలు కాస్తాయి ఇంకా కొంచెం టైం పట్టేలా ఉన్నది ప్రజెంట్ ఇంకా లోపలికి పోతున్నాం ఇక్కడ కూడా చెట్టు ఉంది కానీ ఇక్కడ కాయలు ఉన్నాయి ఇవి బొడ ఎకరకాయ చెట్టు దానికి ఇప్పుడే ఒక కాయ కనబడ్డది మనకు అమ్మా కాయ చూపి ఇగో కాయ చేతం చూపి బొడ ఎకరకాయ కాయ అంటారు దీన్ని సిటీలలో ఆకాకరకాయ అంటారు పెడతాం పోదు ఫస్ట్ కాయ దొరికింది మాకు ఇంకా చూడు దానికి ఓకే బోని అంటారు బోని అయింది మాకు దొరుకుతాయి లోపలికి పోతున్నాం మా హంటర్ ముందటున్నాడు మా మామయ్య ఇలాంటి వాటిలో చాలా సిద్ధహస్తుడు మంచి టాలెంట్ గలడు ఓ క్షత్రిస్ డ్యామేజ్ వర్షం ఇంకా ఎక్కువైంది భారీ మొత్తంలో వర్షం పడతాను సౌండ్ వినబడుతుందా అయితే నేను గుండ్రి అప్పలు అంటారు అవుతుంది మాకు ఇలా బొడాయికాయ చెట్టు కనబడ్డది దీనికి కాయలు దొరుకుతాయి చెప్పి మామ కాయలు దొరికినాయా అక్కడ పిండి ఉన్నది దొరికినాయి కాయలు ఇలాంటి చెట్లు ఒక మూడు నాలుగు దొరుకుతూ సరిపోతే కాయలు ఇట్లా ఉంటాయి బొడాయికాయలు కష్టపడడానికి ఫలితం దొరుకుతుంది మాకు ఉంటాయి ఇలా చెట్లు దీని లోపల కూడా ఉంది మామ చెట్టు అది వర్షానికి మొత్తం కాలు దిగబడుతున్నాయి నడవత్తలేదు అలాని కష్టపడుతున్నాం వర్షం బాగా ఎక్కువ అయింది వీడియో కంటిన్యూ చేసే అవకాశం లేదు